స్టార్టింగ్లోనే జాకిన్ అనే ఒక కంప్యూటర్ ఇంజనీర్ కనిపిస్తాడు. తను ఒక్కడే చాలా పాత ఇంట్లో ఉంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఇంట్లో తన వైఫ్ కూతురుకి సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయి అని. ఒక యాక్సిడెంట్ లో తన కూతురు వైఫ్ చనిపోతారు, కానీ రెండు కాళ్ళు పోయి జాకిన్ మాత్రం బయటపడతాడు. ఇక అప్పటి నుంచి వీల్ చైర్ లోనే తన ఫ్యామిలీ మొత్తం పోయారన్న బాధలోనే బతుకుతూ ఉంటాడు జాకిన్. అలాగే తనతో ఒక డాగ్ కూడా ఉంటుంది. ఆ డాగ్ కూడా తనలాగే అస్సలు నడవదు, దాని ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంటుంది. అందుకే ఆ డాగ్ కోసం ఒక యానిమల్ డాక్టర్ కి కాల్ చేస్తాడు. కానీ ఆ డాక్టర్ కూడా, నీ డాగ్ ని కాపాడలేము, అది తొందరలోనే చనిపోతుందని చెప్తాడు. దాంతో జాకిన్ తన డాగ్ పడుతున్న బాధను చూడలేక ఇంటర్నెట్ లో వెతికి కొంచెం విషాన్ని బిస్కెట్ లో నింపి ఆ బిస్కెట్ ని టైం వచ్చినప్పుడు ఆ డాగ్ కి తినిపించి దాన్ని ప్రశాంతంగా చంపేయాలి అనుకుంటాడు. అలాగే ఎప్పుడు జాకిన్ తన కంప్యూటర్ లో ఏదో ప్రయోగాలు చేస్తూ ఎప్పుడు బేస్మెంట్ లోనే ఉంటాడు. అలా ఒక రోజు బేస్మెంట్ లో తను వర్క్ చేస్తున్నప్పుడు పక్క ఇంట్లో నుంచి తనకి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. దాంతో వెంటనే గోడ దగ్గరికి వెళ్లి మెల్లగా పిల్లిలాగా వింటూ ఉంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది ఎవరో తనని కనిపెడుతూ ఉన్నారు అని. అలాగే అటు పక్క ఉన్న వాళ్ళకి కూడా బాగా తెలుసు జాకిన్ నడవలేడు అని. అందుకే జాకిన్ తర్వాత అందరూ వెళ్లిపోయిన తర్వాత తన దగ్గర ఉన్న స్టెతోస్కోప్ ని ఆ వాల్ కి తగిలించి మొత్తం డీప్ గా వినాలి అనుకుంటాడు. అలాగే ఆ వాల్ కి ఫిక్స్ చేసిన స్టెతోస్కోప్ ని కంప్యూటర్ కి అటాచ్ చేసి వాళ్ళు మాట్లాడుతున్న మొత్తం మాటల్ని రికార్డ్ చేస్తూ ఉంటాడు. తర్వాత అవసరం వచ్చినప్పుడు తను వినాలి అని. అలా తర్వాత రోజు మళ్ళీ అవతల వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినడానికి ట్రై చేస్తాడు. కానీ తను ఎంత ట్రై చేసినా వాళ్ళ మాటలు అర్థమవవు. అందుకే ఇక ఒక నిర్ణయం తీసుకుంటాడు. మెల్లగా ఆ వాల్ కి బొక్క పెట్టి అందులో నుంచి చిన్న సీక్రెట్ కెమెరాని పంపిస్తాడు. తర్వాత రోజు భర్త అనే అమ్మాయి తన కూతురు బెటీని తీసుకుని జాకిన్ ఇంటి పైన ఉన్న రూమ్ లోకి రెంట్ కి వస్తుంది. బెటీ చాలా మంచి అమ్మాయి, కానీ తను ఎవరితో మాట్లాడదు, ఎప్పుడు కామ్గానే ఉంటుంది. కానీ వాళ్ళమ్మ భర్త మాత్రం జాకిన్ తో మాటిమాటికి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే జాకిన్ కూడా నెమ్మది నెమ్మదిగా వాళ్ళతో కలిసి ఉండడం నేర్చుకుంటాడు. అలా అప్పటి నుంచి భర్త వాళ్ళు జాకిన్ వాళ్ళు ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. తర్వాత జాకిన్ మళ్ళీ బేస్మెంట్ లోకి వెళ్లి పక్కన ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటాడు. అప్పుడు తనకి వాళ్ళు ఒక సొరంగాన్ని తవ్వుతున్నారని తెలుస్తుంది. అలాగే ఈ పనిని వీళ్ళు క్రిస్మస్ రోజు రాత్రి స్టార్ట్ చేయాలి అనుకుంటారు. ఇంకో విషయంగా వాళ్ళు ఏదో బాంబు గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మనోడికి ఆ బాంబు ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. తర్వాత జాకిన్ వాళ్ళు తను పెట్టిన కెమెరాల నుంచి భర్తని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే భర్త ఆ దొంగల లీడర్ అయిన గ్యాలరీటాకి గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. నిజానికి వాళ్ళ ప్లాన్ ఏంటంటే జాకిన్ ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అని తనని కనిపెడుతూ ఉండడానికే పైన ఉన్న ఇంటిని రెంట్ కు తీసుకుంటుంది భర్త. అప్పుడే గ్యాలరీటో భర్తని చాలా తిడతాడు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, జాకిన్ కి తెలిస్తే ఏమవుతుంది అని తనకి ఒక కీని ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత రోజు జాకిన్ వీళ్ళు మాట్లాడుకున్న మాటల్ని మొత్తం ఎనలైజ్ చేసి చూస్తే తనకి అర్థమవుతుంది వీళ్ళు బ్యాంక్ లో ఉన్న లాకర్స్ ని దొబ్బేయడానికి ప్లాన్ వేస్తున్నారు అని. అందుకే జాకిన్ తర్వాత నుంచి భర్త వాళ్ళ రూమ్ లోకి వెళ్తాడు. భర్త బయటికి వెళ్ళగానే తన కూతురు బేటీతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ బేటీ మాత్రం అస్సలు తనతో మాట్లాడదు. కానీ అప్పుడే జాకిన్ బేటీని చూస్తే బెటీన్ తన డాగ్ చెవిలో ఏదో చెబుతూ కనిపిస్తుంది. అది చూసిన జాకిన్ కి ఒక ఐడియా వస్తుంది, తను డాగ్ కి ఏం చెప్తుందో తెలుసుకోవాలని డాగ్ మెడలో ఒక మైక్ ని పెడతాడు. తర్వాత రోజు జాకిన్ మళ్ళీ బేస్మెంట్ లోకి వెళ్లి వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉన్నప్పుడే తనకి తెలుస్తుంది వీళ్ళు బ్యాంక్ లో దొబ్బేసిన డబ్బుని సొరంగం ద్వారా ఇంకో వేరే ప్లేస్ లోకి షిఫ్ట్ చేస్తున్నారు అని. అప్పుడే అక్కడ ఉన్న గ్యాలరీటో మనిషి ఎవరికో మెసేజ్ పంపుతూ ఆ బ్యాంక్ అడ్రస్ గురించి చెబుతూ ఉంటాడు. దాంతో గ్యాలరీటోకి పిచ్చ కోపం వస్తుంది, వెంటనే తనని కిందకి రమ్మని చెప్పి కొట్టుడు కొడతాడు. అలాగే మళ్ళీ వాడిని ఒక టేబుల్ పై కట్టేసి సుత్తతో తన తలని పగలగొట్టి చంపేస్తాడు. అది కెమెరాలో చూసిన జాకిన్ కి ప్యాంటు తడిసిపోతుంది. కానీ తను పోలీసులకు చెబుదామన్న ధైర్యం కూడా రాదు తనకి. అప్పుడే తనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది, ఈ దొంగన కొడుకుల్లో ఒక పోలీస్ కూడా ఉన్నాడు అని. వాడే వీళ్ళు చేస్తున్న దొంగతనం కానీ హత్యలకు కానీ హెల్ప్ చేస్తున్నాడు అని. తర్వాత జాకిన్ తన డాగ్ దగ్గరికి వెళ్లి దాని మెడలో ఉంచిన మైక్ తీసుకుంటాడు.
చేస్తాడు. అలాగే భర్త దగ్గరకు వచ్చి తను తాగుతున్న వైన్ లో మత్తు మందు కలిపి తనకి మత్తు వచ్చేలా చేస్తాడు. అలాగే భర్తని ఆ బెడ్ కే కట్టేసి తన దగ్గర ఉన్న రికార్డింగ్ ని వింటూ ఉంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది, బ్యాంక్ లోపలికి వెళ్లిన తర్వాత 747 748 లాకర్స్ మాత్రం అస్సలు టచ్ చేయకూడదని మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత మార్నింగ్ భర్తకి మెలకువ రాగానే జాకిన్ తనకి ఫుడ్ పెట్టడానికి వెళ్లి తనతో అంటాడు, అసలు నువ్వు దొంగలతో ఎందుకు కలిసి ఈ దొంగతనం చేయడానికి ఒప్పుకున్నావు అంటాడు. దానికి భర్త ఒక అందమైన కథ చెప్తుంది, నా బాయ్ ఫ్రెండ్ దొంగోడే కానీ క్రూరమైన వాడు కాదు, వాళ్ళు కేవలం దొంగతనాలు మాత్రమే చేస్తారు అంటుంది. అది వినగానే జాకిన్ అవునా పాప అంతా అమ్మాయికుడా నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి తన దగ్గర ఉన్న వీడియో రికార్డర్ ని భర్తకి చూపిస్తాడు. అందులో తన బాయ్ ఫ్రెండ్ ఒకని దారుణంగా చంపేయడం రికార్డ్ అయ్యి ఉంటుంది. అది చూడగానే భర్తకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది, చాలా ఏడుస్తుంది. జాకిన్ చనిపోయిన తన కూతురు బెడ్రూమ్ ని బెట్టీకి ఉండడానికి ఇస్తాడు. ఇక తర్వాత నుంచి జాకిన్ ఒక మంచి ప్లాన్ వేస్తాడు, వాళ్ళు తీసుకువెళ్తున్న కార్ట్ వీల్ లో నుంచి ఎలా డబ్బులు దొబ్బేయాలి అని. అంటే వాళ్ళు తన ఇంటి కింద నుంచే సొరంగం చేసి ఉంటారు, వాళ్ళు పైసలు తీసుకెళ్తున్నప్పుడు తన ఇంటి కింద నుంచే వెళ్ళాలి, అందుకే అప్పుడే తను ఆ పైసల్ని దొబ్బేయాలి అనుకుంటాడు. అలాగే తన ప్లాన్ గురించి భర్తకి కూడా చెప్తాడు. కానీ భర్త అనుకుంటుంది, నీకు కాళ్ళే సరిగ్గా లేవు, వాళ్ళకి దొరికిపోతావు, వాళ్లతో చావు దెబ్బలు తినడం ఖాయం అనుకుంటుంది. కానీ జాకిన్ మాత్రం అస్సలు తగ్గడు, మళ్ళీ వెళ్లి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది వాళ్ళు కరెక్ట్ దారిలో సొరంగాన్ని తవ్వడం లేదు, రాంగ్ దారిలో తవ్వుతున్నారు అని. ఇలా చేస్తే ఇంకో రోజు ఆలస్యంగా వాళ్ళు బ్యాంకుకు బొక్క పెట్టాల్సి ఉంటుంది. అందుకే వాళ్ళు ఫస్ట్ ప్లాన్ ని కాకుండా వేరే ప్లాన్ ని రెడీ చేసుకుని ఇంకో బాక్స్ లో నుంచి పైసలు తీసుకువెళ్లాలి అనుకుంటారు. దాంతో జాకిన్ ఇప్పటి వరకు వేసుకున్న ప్లాన్ మొత్తం అప్సెట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడే తను అనుకుంటాడు, వాళ్ళు ఇంతవరకు తవ్విన సొరంగంలోకి వెళ్లి తనే ముందు డబ్బులు తీసుకోవాలి అని. అందుకే తను తన ప్లాన్ కూడా వెంటనే మార్చుకుంటాడు. అందుకే ఫస్ట్ గా తను తన ఇంటి కింద నుంచి వెళ్లిన సొరంగానికి బొక్క పెట్టి తన రూమ్ లో నుంచి ఆ సొరంగం లోపలికి వెళ్లి అక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అలాగే లోపల నుంచి ఆ సొరంగాన్ని క్లోజ్ చేసుకుంటాడు, ఎవ్వరికి డౌట్ రాకూడదు అని. అలాగే ఆ సొరంగం పక్క నుంచి వెళ్తున్న వాటర్ పైప్ ని చూసి దాన్ని గుర్తు పెట్టుకుంటాడు. అప్పుడే తనకి గ్యాలరీని ఇంకా తన మనుషులు ఎవరో సొరంగం నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో వెంటనే సైడ్ కు వెళ్లి దాక్కుంటాడు. అలా వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత తను మళ్ళీ రిటర్న్ ఇంట్లోకి వస్తాడు. అలా తను ఇంట్లోకి వచ్చిన తర్వాత తనకి బెట్టి ఎక్కడ కనిపించదు. అలా తనని వెతుకుతూ ఉన్నప్పుడే తనకి అనిపిస్తుంది బెట్టి ఆ దొంగల రూమ్ లోకి వెళ్లి ఉంటుంది అని. అలా వెంటనే తను సిసి కెమెరా దగ్గరికి వెళ్లి చూస్తే అప్పుడే తనకి తెలుస్తుంది, నిజంగానే బెట్టి ఆ దొంగలు ఉన్న ప్లేస్ కి వెళ్ళింది అని. అక్కడ ఉన్న వాళ్ళ వస్తువులు కొన్ని దొంగిలించాలి అనుకుంటుంది. కానీ అప్పుడే అక్కడికి ఆ దొంగలు వస్తారు. దాంతో బెట్టి వెనక వైపు వెళ్లి దాక్కుంటుంది. అప్పుడే బెట్టి ఆ దొంగల్లో ఒకటి వాచ్ కూడా దొంగిలించి ఉంటుంది. అలా వాడు తన వాచ్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ అప్పుడే గట్మెన్ అనే పోలీస్ అక్కడికి వస్తాడు. ఈ పోలీసే ఆ దొంగలతో చేతులు కలిపి దొంగతనం చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గట్మెన్ తన దగ్గర ఉన్న ఒక స్లిప్ ని ఆ దొంగలకు ఇస్తాడు. అందులో కొన్ని లాకర్స్ కి సంబంధించిన నెంబర్స్ ఉంటాయి. ఈ లాకర్స్ ని టచ్ చేస్తే అలారమ్స్ మోగుతాయి, దాంతో పోలీసులు అక్కడికి వస్తారు. అందుకే వాటిని టచ్ చేయకుండా దొంగతనం చేయమని చెప్తాడు. అలాగే గట్మెన్ తనకి కావలసిన పేపర్స్ కూడా ఒక లాకర్ లో ఉన్నాయి, అవి సేఫ్ గా తీసుకురండి అంటాడు. అలా మాట్లాడుకున్న తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. తర్వాత బెట్టి అక్కడ నుంచి ఇంట్లోకి వస్తుంది. అలా తను రావడానికి జాకిన్ కూడా హెల్ప్ చేస్తాడు. అప్పుడే జాకిన్ బెట్టి ఆ దొంగల దగ్గర నుంచి దొబ్బేసిన ఆ వాచ్ ని కూడా తీసుకుని తన దగ్గరనే పెట్టుకుంటాడు. తర్వాత భర్తకి తన బాయ్ ఫ్రెండ్ గ్యాలరీటర్ నుంచి కాల్ వస్తుంది. ఇప్పుడు ఆ కాల్ ని భర్త లిఫ్ట్ చేయకపోతే తనకి డౌట్ వస్తుంది, భర్త ఎక్కడికి వెళ్ళిందో అని. అందుకే జాకిన్ తన దగ్గరకు వచ్చి నాకు హెల్ప్ చేసి నువ్వు సేఫ్ గానే ఉన్నట్టు ఈ ఫోన్ లో మాట్లాడు అంటాడు. కానీ భర్త మాత్రం నీకు నేను అస్సలు హెల్ప్ చేయను అంటుంది. అప్పుడే జాకిన్ తన డాగ్ మెడలో ఉన్న రికార్డర్ ని తీసుకువచ్చి భర్తకి వినిపిస్తాడు. అందులో బెట్టి డాగ్ తో చెప్పిన అన్ని విషయాలు ఉంటాయి. ఏంటంటే భర్త లేనప్పుడు బెట్టి దగ్గరికి గ్యాలరీతో వచ్చి తన దగ్గర తప్పుడు పనులు చేసేవాడు, అది మొత్తం తను బయటికి చెప్పలేక డాగ్ తో చెప్పుకుని ఉంటుంది. అది మొత్తం విన్న తర్వాత భర్త చాలా ఏడుస్తుంది, ఆ నా కొడుకు నాతో మంచిగుంటూ నా కూతురుతోనే ఇలా చేస్తున్నాడా అని. తనపై కోపంతో జాకిన్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. అలా వెంటనే గ్యాలరీట ఫోన్ ని లిఫ్ట్ చేసి నార్మల్ గా తనతో మాట్లాడుతుంది. తర్వాత రోజు జాకిన్ ఆ సొరంగం లోపలికి వెళ్లి అక్కడ ఆ దొంగలు పెట్టిన బాబు
బాంబుని తీసి ఆ బాంబుని వాటర్ పైప్ కి ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ సొరంగాన్ని ముందుకు తవ్వుకుంటూ వెళ్లి బ్యాంక్ కి బొక్క పెట్టి లోపలికి వెళ్తాడు. అలా వెంటనే ఆ బ్యాంక్ లో ఉన్న 748 లాకర్ ని ఓపెన్ చేసి అందులో నుంచి కొన్ని పైసలు తీసుకుంటాడు. కానీ దాన్ని సరిగ్గా క్లోజ్ చేయడం మర్చిపోయి మళ్ళీ రిటర్న్ తన రూమ్ లోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత దొంగలు అంత రెడీ చేసుకుని వాళ్ళు పెట్టిన బాంబుని బ్లాస్ట్ చేస్తారు. కానీ వాళ్ళు పెట్టిన బాంబుని జాకిన్ మార్చేశాడు కాబట్టి ఆ పైప్ లైన్ మొత్తం పగిలిపోతుంది. దాంతో చాలా స్పీడ్ గా నీళ్లు మొత్తం ఆ సొరంగంలోకి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే దొంగలకి ఏమీ అర్థం కాదు, జాకిన్ బ్యాంక్ లోపలికి వెళ్లేటప్పుడు పెట్టిన ఆ హోల్ వీళ్ళు బాంబు బ్లాస్ట్ చేయడం వల్ల జరిగి ఉంటుంది అనుకుంటారు. అలా అందరూ వెంటనే ఆ బ్యాంక్ లోపలికి వెళ్లి అన్ని లాకర్స్ మొత్తం ఖాళీ చేస్తూ పైసల్ని మొత్తం మూట కడుతూ ఉంటారు. కానీ వాళ్ళు పైసలు రిటర్న్ తీసుకుని వస్తున్నప్పుడు నీళ్లు మొత్తం సొరంగం నిండిపోవడం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతారు. అప్పుడు గ్యాలరీతో ఆ వాటర్ లో ఇరుక్కున్న తన వాళ్ళని అక్కడే వదిలేసి అక్కడ నుంచి తను ఇంకా తన బ్రదర్ వాళ్ళు పారిపోతూ ఉంటారు. అలా మొత్తం ఆ సొరంగం నీటితో నిండిపోవడం వల్ల అందులో ఇద్దరు దొంగలు మళ్ళీ వెనక్కి తిరిగి బ్యాంక్ లోకి వెళ్లిపోతారు. ఇక వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే మార్గం అస్సలు ఉండదు. దాంతో ఏ లాకర్ ని ఓపెన్ చేస్తే అలారంస్ మోగుతాయో దాన్ని ఓపెన్ చేస్తారు. దాంతో అలారంస్ మోగి వెంటనే అక్కడికి పోలీసులు వస్తారు. కానీ అప్పుడే గ్యాలరీటకి సంబంధించిన ఇంకో దొంగ సొరంగంలోనే ఇరుకుపోయి కనిపిస్తాడు. దాంతో తనకి హెల్ప్ చేయడానికి జాకిన్ అక్కడికి వెళ్తాడు. కానీ వాడిని కాపాడుతున్నప్పుడు వాడు ఖాళీగా ఉండకుండా గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో వాడిని కాపాడకుండా ఆ సొరంగంలోనే వదిలేస్తాడు. తర్వాత జాకిన్ మళ్ళీ భర్త దగ్గరకు వచ్చి తనకి మత్తు మందు ఇచ్చి బయట ఉన్న పోలీసుల దగ్గరికి వెళ్తాడు. అలా పోలీసుల దగ్గరికి వెళ్లి, సడన్ గా నా బేస్మెంట్ కింద ఎక్కడి నుంచి వచ్చాయో నీళ్లు తెలియదు కానీ చాలా వచ్చేసాయి అంటాడు. దాంతో వెంటనే పోలీసులు తన ఇంట్లో చెక్ చేయడానికి వస్తారు. కానీ వాళ్ళకి అసలు ఆ వాటర్ బేస్మెంట్ లోకి ఎలా వచ్చాయో అర్థం కాదు. కానీ పోలీసుల దగ్గర జాకిన్ చాలా అమాయకుల్లాగా పాలు తాగే పిల్లాడిలాగా యాక్టింగ్ చేస్తాడు. అలాగే భర్త ఇంకా బెట్టి తన కూతురు వైఫ్ అని చెప్తాడు. అలా పోలీసులు ఎంక్వైరీ చేసి అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు గట్మెన్ జాకిన్ ఫోన్ నెంబర్ ని అడుగుతాడు. కానీ జాకిన్ చాలా తెలివిగా తన నెంబర్ ఇవ్వకుండా భర్త నెంబర్ ని ఇస్తాడు. అలా పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత కొంతసేపటికి గ్యాలరీతో పోలీసుల్లాగా తన మనుషుల్ని తీసుకుని జాకిన్ ఇంట్లోకి వచ్చి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. దాంతో జాకిన్ కి అర్థమవుతుంది, నేను కొంచెం తేడాగా మాట్లాడినా గ్యాలరీతోకి డౌట్ వస్తుంది అని. అందుకే తను గ్యాలరీతో ముందు కదలు పడకుండా వెంటనే ఇంట్లోకి రమ్మని అంటాడు. అప్పుడే గట్మెన్ గ్యాలరీతోకి కాల్ చేసి, మీరు అసలు 748 లాకర్ ని ఎందుకు ఓపెన్ చేశారు, నేను చెప్పాను కదా దాన్ని మాత్రం ఓపెన్ చేయకండి అని తిడుతూ ఉంటాడు. దాంతో గ్యాలరీటోకి పిచ్చ కోపం వచ్చి ఫోన్ ని మధ్యలోనే కట్ చేస్తాడు. ఆ తర్వాత గ్యాలరీటో మళ్ళీ జాకిన్ ని చాలా ప్రశ్నలు అడుగుతాడు. కానీ మనోడు మాత్రం అస్సలు తనకి ఏమీ తెలీదు అన్నట్టు మాట్లాడతాడు. అప్పుడే గ్యాలరీటో అంటాడు, ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కడివే ఏం పీకుతున్నావు అని. దానికి జాకిన్, నేను ఒక్కనే కాదు, పైన్ పోర్షన్ లో వేరే వాళ్ళు రెంట్ కు ఉంటారు కానీ వాళ్ళు నిన్ననే కాల్ చేసి వెళ్లిపోయారు అంటాడు. కానీ అలా తను చెబుతూ ఉన్నప్పుడే అంతలో అక్కడికి బెట్టి వస్తుంది. దాంతో గ్యాలరీటోకి అనిపిస్తుంది మొత్తం జాకిన్ అబద్ధం చెబుతున్నాడు అని. అప్పుడే గ్యాలరీటో తన దగ్గర ఉన్న గన్ ని తీసి భర్త ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. ఇప్పటికి భర్త ఇంకా మత్తులోనే ఉంటుంది. అలా మళ్ళీ జాకిన్ దగ్గరకు వచ్చి ఇంకా ప్రశ్నలు అడుగుతాడు. కానీ ఇప్పటికి కూడా మనోడు నిజం చెప్పకుండా అబద్ధాలు చెబుతూనే ఉంటాడు. దాంతో గ్యాలరీటోకి కోపం వస్తుంది. అలా వీల్ చైర్ ని తన్ని జాకిన్ ని కింద పడేస్తాడు. అలా మొత్తం గ్యాలరీటో మనుషులు వచ్చి పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటారు జాకిన్ ని. కానీ అప్పుడే భర్త ఫోన్ కి గట్మెన్ నుంచి కాల్ వస్తుంది. ఎందుకంటే జాకిన్ ఇంతకు ముందే భర్త ఫోన్ తీసుకుని గట్మెన్ కి మెసేజ్ పెట్టి ఉంటాడు. అందుకే తను జాకిన్ ఇంటి దగ్గరికి వస్తాడు. అలా గట్మెన్ ని అక్కడ చూడగానే గ్యాలరీటోకి డౌట్ వస్తుంది. తను కూడా జాకిన్ తో కలిసిపోయి నాకు పెద్ద బొక్క పెట్టారు అని. అందుకే తను గట్మెన్ ని కూడా లోపలికి లాక్కొని తనని కూడా కొడుతూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ గ్యాలరీటో జాకిన్ దగ్గరికి వెళ్లి, అసలు మా ప్లాన్ గురించి నీకెలా తెలిసింది అని కొడుతూ ఉంటాడు. దాంతో జాకిన్ కి ఒక ఐడియా వస్తుంది. వెంటనే గ్యాలరీటో మెంబర్ అయిన జోర్డన్ ని చూపిస్తూ, వీడే మీ ప్లాన్ గురించి మొత్తం నాకు చెప్పాడు, మన ఇద్దరం పైసలు దొబ్బేసి పంచుకుందామని నాకే వీడు చెప్పాడు అంటాడు. అలాగే తన గుర్తుగా తన వాచ్ ని కూడా చూపిస్తాడు. ఇదే వాచ్ ని బెట్టి ఆ రోజు దొంగిలించి ఉంటుంది. అలాగే భర్తని మత్తులోకి పంపించింది కూడా జోర్డన్.
అలౌడ్ అనే అంటాడు. అదంతా విన్న జోర్డాన్ కి ఏమి అర్థం కాదు. ఈయన కొడుకుతో నేనెప్పుడు కలిసిపోయానని కోపంతో చుట్టూ చూస్తూ ఉంటాడు. తనకి అర్థం అవుతుంది ఇప్పుడు గ్యాలరీటో తనని బతకనివ్వడు అని. అందుకే గ్యాలరీటో పై తన బ్రదర్ పై నాన్ స్టాప్ గా షూట్ చేస్తూ ఉంటాడు. ఈ షూటింగ్ లో జోర్డాన్ ఇంకా గ్యాలరీటో బ్రదర్ చనిపోతారు. గ్యాలరీటో బ్రదర్ చనిపోగానే గ్యాలరీటో చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే బెర్తా అక్కడికి వచ్చి అక్కడే పడి ఉన్న గన్ ని తీసుకుని గ్యాలరీటో ని కూడా షూట్ చేసి చంపేస్తుంది. ఎందుకంటే గ్యాలరీటో తన కూతురు దగ్గర తప్పుగా ప్రవర్తించాడు కాబట్టి దానికి పగ తీర్చుకుంటుంది. అలా గ్యాలరీటో వాళ్ళు అందరూ చనిపోయిన తర్వాత గట్విన్ ఇక్కడ జరిగింది మొత్తం ఎవరికి చెప్పకూడదని జాకిన్ తో మాట తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. అలా చనిపోయిన ముగ్గురు డెడ్ బాడీస్ ని తన కార్ లో అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. అలాగే జాకిన్ దగ్గరకు వచ్చి నువ్వు బ్యాంక్ లాకర్ లో దొబ్బేసిన డబ్బులు ఎక్కడున్నాయో నాకు చెప్పు అంటాడు. కానీ జాకిన్ మాత్రం మహాన్ నటుల్లాగా నటిస్తాడు. పైసలా ఎక్కడివి, అసలు నువ్వెవరు అన్నట్టు పైసలు ఇవ్వకపోగా తనకి వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాడు. తను గ్యాలరీటో కలిసి బ్యాంక్ దొబ్బేయాలన్న ప్లాన్ వేస్తున్న వీడియో. దాంతో గట్మెన్ నీకు కాళ్ళొక్కటే లేవురా, ఒళ్ళు మొత్తం తెలివుంది, నేనే ఎరక్క వచ్చి ఇరుక్కుపోయాను అని అక్కడ ఉన్న బిస్కెట్స్ తినుకుంటూ వెళ్లిపోతాడు. నిజానికి ఆ బిస్కెట్స్ లో జాకిన్ తన కుక్కని చంపడానికి విషాన్ని కలిపి ఉంటాడు. దాంతో గట్మెన్ తన కార్ ని తీసుకుని కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ బిస్కెట్ లో విషయం వల్ల దారిలోనే చనిపోతాడు. ఇక లాస్ట్ కి జాకిన్ బెర్తా ఇంకా బెట్టితో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు తన దగ్గర మస్తుగా పైసలు ఉంటాయి. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.